ఈ మధ్యలో వీళ్ళు మహానాడు జరిపినారు ఏదైతే వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు అమ్మ ఒడికి బదులుగా అమ్మకు వందనం అనేది ఒక ఇంట్లో ఈ రోజు ఒక్కరికి ఇస్తుంటే అప్పుల పాలైంది అన్నారు మరి రేపు ఇద్దరు ముగ్గురికి ఇస్తే అది అప్పుల పాలు కాదా అది శ్రీలంక కాదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్మ ఒడిని కాపీ కొట్టి అమ్మకు వందనం అనేది పెట్టారు ఈ రోజు ఒకరికి ఇస్తే అప్పుల పాలైనప్పుడు రేపు నలుగురికి ఇస్తే అప్పుల పాలొద్దో కాదా సో దాంట్లో మ్యాటర్ లేదు కేవలం ఓట్ల కోసం ప్రకటించినటువంటి అవి చేయడానికి కూడా ఆస్కారం లేదు అక్రమ కేసులు అనడానికి వాస్తవం కాదండి 2019 ఎలక్షన్లు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినమ్మటే ఒకవేళ ఆ విధంగా అక్రమ కేసులు ఇప్పుడు పెట్టేది అప్పుడే పెట్టుండొచ్చు సో ఇప్పుడు పెడితే కొంచెం కొద్ది గొప్ప జనాలు సింపతి వస్తుంది అలాంటివన్నీ బేరీజ్ వేసుకోకుండా జగన్ గారు అలాంటి పని చేస్తారని నేను అనుకోవటం లేదు వాస్తవంగా అందులో స్కామ్ ఉంది అది ఆడిటర్ దగ్గర నుంచి కానివచ్చు ఈడీ దగ్గర నుంచి కావచ్చు ఈ దర్యాప్తు సంస్థల ద్వారా కావచ్చు వీటి ద్వారా వచ్చి కేసులు అయినాయి తప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఇంకా అనేకమైన కేసులు ఆరోపణలు వస్తాయి అన్న అమరావతి రింగ్ రోడ్ కానీ పైపర్ గ్రేడ్ కానీ ఇలాంటి కేసులు ముందస్తు బెయిల్కెళ్తే హైకోర్టు తిరస్కరించింది అంటే పరిణామాలు రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతుంట చంద్రబాబు సి లాస్ట్ గత 40 ఏళ్ల నుంచి ఒకసారి పరిగణనలో తీసుకుంటే ఎన్టీఆర్ గారి టైంలో ఈ కోర్టులో ఏవైతే లాయర్లను నియమించారో అప్పుడు తన యొక్క లాయర్లను చాలామంది నియమించుకొని అప్పట్లో గత 40 ఏళ్ళ కిందట ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు కోర్టుల ద్వారా వాళ్ళందరూ ఇంచుమించుగా రిటైర్డ్ అయిపోయారు సో ఇప్పుడు కోర్టులను మభ్యపెట్టడానికి 34 కేసులలో స్టేలు తెచ్చుకోవడానికి ప్రతిసారి స్టేలతో కాదు కదా అనేక రాజ్యాంగం ఉండేది వ్యవస్థ ఉండేది తప్పు చేసినాడు ఏదో ఒకరోజు ఆ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు సో అందులో భాగమే తప్ప కక్ష సాధింపై 2019లోనే జైలుకి వెళ్ళేవాడు.